వివేక ఆత్మ కుటుంబాలను వెంటాడుతోంది వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని సిబిఐ తన నెట్లోకి తీసుకుంది అవినాష్ రెడ్డిని రేపు విచారించే అవకాశాలు ఉన్నాయి దీంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు పుడుతున్నాయి జగన్ రెడ్డి తన అధికారిక సమీక్షలు రద్దు చేసుకొని సన్నిహితులతో మంతనాల్లో మునిగి తేలారు ఇంతకి తాడేపల్లి ప్యాలెస్ లో అంత కలవరం ఎందుకు वैएस विवेक हत्य केस वैएस भास्कर रेड्डी अरेस्ट तो सीएम जगन आंदोलन को वैएस अविनाश रेड्डी की विचारण को सीबीआई नोटिस जारी चेसिंदे हाईकोर्ट मुंदस्त बेल पिटिशन पै विचारण को संबंधी अंशालू मुख्यमंत्री निजा की मुख्यमंत्री सोमवार अनंतपुर जिले में विद्या गानुक निधुलु विडुदल चेसेंदुकु वेल्लाल्सि आदिवार वैएस भास्कर रेड्डी अरेस्ट आ तर्वात अविनाश रेड्डी की नोटीसुलु नांपल्ली सीबीआई कोर्ट उदय कुमार रेड्डी वैएस भास्कर रेड्डी कस्टडी की इव्वालनि सीबीआई वेसिन पिटिशन्लपै विचारण नेपथ्यंलो मुख्यमंत्री अनंतपुर पर्यटन रद्दु चेसुकुन्नारु सीएम ऑफिशियल प्रोग्राम लो समीक्षा कानी आ समीक्षा कूडा रद्दु चेसुकुन्नारु उदयं 11 गंटल प्रांतंलो मुख्यमंत्री क्यांप कार्यालयानिकी प्रभुत्व प्रधान सलहादारुडु सज्जल रामकृष्णारेड्डी टीटीडी चेयरमैन सीएम बाबाय अयिना वैवी सुब्बारेड्डी सीनियर मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी वच्चारु पुलिवेंदल्लो सोमवार उदयं एंपी वैएस अविनाश रेड्डी कलिसिन एम्मेल्ये चेविरेड्डी भास्कर रेड्डी सोमवार मध्याह्नं मुख्यमंत्री क्यांप कार्यालयानिकी वच्चारु కొంతమంది సీనియర్ న్యాయవాదులతో వీరంతా మాట్లాడినట్టు తెలిసింది ఉదయం నుంచి ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2.5 గంటల వరకు అటు హైదరాబాద్ లో తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు మరికొందరు నేతలతో పాటు తన వద్ద ఉన్న పార్టీ నేతలతో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతర పరిణామాలపై సంప్రదింపులు జరిపారు సాయంత్రం ఉన్న అపాయింట్మెంట్లను కూడా ముందుగానే రద్దు చేశారు నిన్న మొన్నటి వరకు వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ నేతలు పలు రకాల ఆరోపణలు చేశారు తొలుత గుండెపోటు ఆ తర్వాత చంద్రబాబు చేయించారని వెను వెంటనే బెంగళూరులో భూదంధ కమిషన్ల వివాదం రెండవ భార్య కుమారుడి వారసత్వం కోసం వివాదం వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేయించారని ఆ తర్వాత లైంగిక వేధింపుల కారణంగా హత్యకు గురయ్యారని ఇలా రకరకాల కారణాలను చెబుతూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు తాజాగా ఏకంగా సీఎం బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో వైసీపీ నేతలు చెప్పిన కారణాలు నిజం కాదని తేలిపోయింది పైగా అవినాష్ రెడ్డి వరకు కూడా సీబీఐ దర్యాప్తు రావడంతో ఇక వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు ముఖ్యమంత్రి కూడా ఆందోళనకు గురయ్యారు సీఎం ఇమేజ్ డ్యామేజ్ కావడంతో పాటు వైసీపీ నైతికంగా రాజకీయంగా దెబ్బతింటుందని ఆ పార్టీలోనే ఆందోళన ప్రారంభమైంది అందువల్లే కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉండాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది హైకోర్టులో నిర్ణయం అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో ఆ తర్వాత మాత్రమే స్పందిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చినట్టు తెలిసింది నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్టు సమాచారం మరోవైపు భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో సీఎం ఆయన సతీమణి కూడా మాట్లాడారని ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు కూడా సమాచారం అందింది అయితే వైఎస్ వివేక హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు మాత్రం ముఖ్యమంత్రితో పాటు వైసీపీ నేతల్లో కూడా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు వ్యూహం సీబీఐ విచారణ వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండడంతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అంటారు అలా ఉంది ప్రస్తుతం వైసీపీ నేతల పరిస్థితి జ్యోతిషులతో మంతనాలు నడిపేందుకు ఏపీలోని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది ఇంతకీ తాడేపల్లి ప్యాలెస్ కు కన్నడలో జాతకాలు చెప్పే వాళ్లకు సంబంధం ఏంటి తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది అనేక అవాంతరాలను దాటిన సీబీఐ అధికారులు కీలక నిందితులను అరెస్ట్ చేస్తోంది వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయగా అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ముందస్తు బెయిల్ పిటిషన్ అవినాష్ రెడ్డి దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు సూచించిన నేపథ్యంలో మంగళవారం ఉదయానికి విచారణకు రావాల్సిందిగా అవినాష్ రెడ్డికి సీబీఐ తాజా నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో సీఎం తనకు సన్నిహితుడైన విశ్వసముద్ర గ్రూప్ చైర్మన్ చింతా శేస్తర్ ద్వారా మైసూరు జ్యోతిష్కుడు లాబీ మాస్టర్ విజయ్ కుమార్ ను పిలిపించుకుని ప్యాలెస్ లో మంతనాలు జరిపారు ఢిల్లీలో సుప్రీంకోర్టులోని పలువురు ప్రముఖులతోనూ అధికార పార్టీ నేతలతో నిత్యం టచ్ లో ఉండి లాబీయింగ్ చేసే ఈ మాస్టర్ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు లాబీ మాస్టర్ విజయవాడ చేరుకునేలోపు వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది లాబీ మాస్టర్ తాడేపల్లిలో మంతనాలు ముగించుకుని హైదరాబాద్ వెళ్లేలోపు సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఈలోపు అవినాష్ రెడ్డిని సీబీఐ మళ్లీ మంగళవారం విచారణకు రావాల్సిందిగా కోరింది
ఈ నేపథ్యంలోనే లాబీ మాస్టర్ వ్యవహారం ఏబిఎన్లోను ఆంధ్రజ్యోతిలోను కూడా ప్రముఖంగా ప్రసారం కావడంతో ప్రతిపక్షాలు వీరి కదలికలపై నిఘా పెట్టాయి. ఆదివారం ఉదయం మైసూర్ నుంచి 10:38 బయలుదేరిన లియర్జెట్ 40 విమానం గన్నవరం ఎయిర్పోర్టుకు 11:41 చేరుకుంది. అక్కడ నుంచి విజయ్ కుమార్ చింత సిస్టర్తో కలిసి తాడపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. ఈలోపే భాస్కర్ రెడ్డి అరెస్ట్ జరిగిపోయింది. తిరిగి సాయంత్రం 6:58 శశిధర్ బృందం ప్రయాణించే ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు టేక్ ఆఫ్ అయింది. ఈ వివరాలను ప్రతిపక్షాలు బహిరంగతం చేశాయి. వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకోవడంతో ముఖ్యమంత్రి జగన్ తన వాళ్లను రక్షించుకునేందుకు లాబీస్ట్ విజయ్ కుమార్ ను రంగంలోకి దించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మైసూర్ నుంచి ప్రత్యేక విమానంలో లాబీస్ట్ విజయ్ కుమార్, ప్రముఖ కాంట్రాక్టర్ కుమారుడు శశిధర్, హెచ్పి బసవరాజు, సతీష్లు విమానాశ్రయానికి వచ్చారని వివరించారు. అన్ని దారులు మూసుకుపోయాక లాబీస్టులను రంగంలోకి దించారని కూడా ఆరోపించారు. ఈ విజయ్ కుమార్ అన్న బెంగళూరు వాసి. ఈయన వాస్తు శాస్త్రం, హస్త సాముద్రికం వీటన్నిటిలో నిష్ణాతుడట. ఈయన కొంతమందితో పెద్దలతోటి పరిచయాలు పెంచుకుంటున్నారు. పెంచుకొని న్యాయశాస్త్ర కోవిదులతోటి, న్యాయమూర్తులతోటి ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద తలకాయలతోటి ఈయన పరిచయాలు పెంచుకుంటారట, లాబీ చేస్తారట, రాజీలు చేస్తారట, తిమ్మిని బొమ్మిని చేస్తాడట, బొమ్మిని తిమ్మిని చేస్తాడంట. అంటే బొమ్మను కోతి చేస్తారు, కోతిని బొమ్మ చేయగల అత్యంత సమర్థుడంట. వివేక హత్య కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ సిబిఐ విచారణలో కొన్ని రోజులు ఎటువంటి పురోగతి లేదు. సిబిఐ విచారణను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సిబిఐ విచారణకు సంబంధించి దర్యాప్తు అధికారిని మార్చినప్పటికీ సిబిఐ కొత్త బృందం కూడా భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఈ హత్యలో ప్రమేయం ఉందని నమ్మటంతోనే ఆయన్ను అరెస్టు కూడా చేసింది. చివరకు అవినాష్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందువల్లే లాబీస్టులను, జ్యోతిష్కులను ఆశ్రయిస్తున్నారని కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. లాబీస్ట్ కన్నడ జ్యోతిష్కుడు విజయ్ కుమార్ తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన అంశం, ఏబిఎన్లో ప్రసారమైన కథనాలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించాయి. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ లాబీస్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన వెంటనే అవినాష్ రెడ్డికి నోటీసులు వచ్చాయి. లాబీస్ట్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.